పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ ఇల్లు ఊడ్చేది లేబరోడు నీ బట్టలు ఉతికేది లేబరోడు, నీకు ఫుడ్ చేసేది లేబరోడు, నీకు ఫుడ్ పెట్టేది లేబరోడు, చివరికి మీరు చస్తే ఒలకట తగిలేసేది కూడా ఆ లేబరోడే. మీరు లేకపోయినా లేబరోడు బతకగలడు, కానీ లేబరోడు లేదంటే మీ బతుకులు ఇంచు కూడా కదలవు. అది లేబరోడి పవర్ అంటే. ఆయన నాలాంటి ఎడ్యుకేటెడ్ కి నీలాంటి వాళ్ళతో మాట్లాడి అవతల రావుగాలు వచ్చే టైం అయింది. నా పేమెంట్ నాకు ఇచ్చేయి. ఇస్తాను. 3000 ఏంటి? 3 లక్షలు ఇస్తాను. ఇవ్వడానికేగా నేను ఇక్కడికి రమ్మంది? ఇవ్వరా? అమ్మ నా జాకి, అప్పుడే ప్రతి అల్లోళ్ళ దగ్గర తెలివి ఉందని విన్నాను. నీ ఎర్ర తొలికి తెలివి వచ్చిందా? కమ్ ఆన్, కాస్కోడి నా వాస్కోడి గామ మరో స్వతంత్ర పోరాటం. లోపల మీ జాకి గారు టిఫిన్ తింటున్నారు. మీరు ఏకంగా భోజనం చేద్దరు కానీ చెప్పండి, నా వెజిటేరియనా వెజిటేరియనా? రక్తం రాలేదేంట్రా? మరి కట్టమైందిరా? తప్ప చాలు, నా నిజం ఇస్తాను, కాసుకుండ్రా. మన పవర్ అది. మనం తలుచుకుంటే మనకు రావాల్సిన 3000 కాదు, మొత్తం ఇంటినే దోచుకెళ్ళగలను. కానీ అది కాదు నాకు కావాల్సింది. నువ్వే స్వయంగా నా రిచార్జ్ స్టాండ్కి వచ్చి తప్పైపోయిందని దండం పెట్టి నా మురు నా చెదురు పెట్టేసావనుకో, సెల్లుగు సెల్లు. లేకపోతే ప్యాక్ అయిపోద్ది. గుర్తుంచుకో, టిఫిన్ తిను ఆరిపోద్ది. అరే నమస్తే ఎస్ఐ తమ్మి. అరే ఎస్ఐ గారు గోలీ సోర పట్టండిరా. ఏంటండి? నీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. ఆ జేకే రావు గారు అమ్మాయి రాణి నీ మీద కేసు పెట్టింది. అసలు రాణి వాళ్ళ నాన్న రావు గారంటే ఏమనుకుంటున్నావు? భారతదేశంలో ఉన్న 7 ధనవంతుల్లో అతనొక్కడు. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి, తలుచుకుంటే ఏమైనా చేయగలడు. పైగా వచ్చే ఎన్నికల్లో నిలబడుతున్నాడు కూడా. ఎన్నికల్లో కాకపోతే ఆకాశంలో ఉంచమను. అనవసరంగా మనతో పెట్టుకుంటే ఈ భూప్రపంచంలో నిలబడడానికి సోటే ఉండదు. నేను గెలిచాను, నేను గెలిచాను, ఎస్ నేనే గెలిచాను. సార్ ఏమిటి సార్, ఏమైంది, ఎట్లా అరుస్తున్నారు? చంపేశాను, జగన్నాథన్ గారిని చంపేశాను. ఇక నాకు ఆ పొజిషన్ లేదు. సోలో యునానిమస్ విన్నర్. జగన్నాథాన్ని చంపేశారా? సద్దాం హుస్సేన్ చంపలా? మీరు జగన్నాథన్ గారిని చంపింది కల్లో. కల్లోనా సార్? ఇప్పటికే ఎన్నో కోట్లు సంపాదించేశారు కదా, ఇంకా మీకెందుకు సార్ ఈ పాలిటిక్స్? కావాలరా? మల్టీ మిలినేర్ అయిన మనం ప్రశాంతంగా బ్రతకాలంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి.
ఎంపీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కూడా ముందే చెప్పి చేస్తారా? అటువంటి ఫెసిలిటీస్ పాలిటిక్స్ లో చాలా ఉన్నాయి. అందుకే నాకు పొలిటికల్ పవర్ కావాలి, నేను మినిస్టర్ కావాలి. చూడండి, మీరు ఇలా చంపేస్తాను పొడిచేస్తాను అని అరవడం వల్ల ఈపీ షోరూ వస్తాయేమో కానీ అధికారం మాత్రం రాదు. అధికారం కావాలంటే అరుపులు కాదు కావాల్సింది. శత్రువైన మిత్రువైన పిచ్చివాడైన లుచ్చాగాడైనా వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి బాబు ఓట్లు అని అడుక్కోవాల్సింది. పైగా వినగానే కళ్ళు తిరిగిపోయే ఒక మహత్తర పథకాన్ని మనం ప్రకటించాలి. ఏంటో చెప్పు. ఏముందండి, ఇప్పుడు రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉంది కదా, తాగుబోతులందరికీ ఉచిత పర్మిట్ల పంపిణీ పథకం అని ప్రకటిస్తే సరే. రూల్స్ ఒప్పుకుంటే చేస్తాము అని చెప్పడమే రాజకీయం, చేయటం కాదు. అయినా మీరు చెప్పింది ఎప్పుడు చేశారు కనుక. బాగా చెప్పావు. చెప్పండి. కమ్ టు ద పాయింట్. ఈ పథకాలతో పాటు మనం ఎన్నికల్లో గెలవాలంటే లేబర్ ఓట్లు చాలా ముఖ్యం. ఈ ఊళ్ళో లేబర్కి రిక్షా యూనియన్ లీడర్ రాజా అంటే చెప్పలేనంత గౌరవం ఇష్టం. అయితే వాడితో కనెక్షన్ పెట్టుకోవాలి. సారీ అండి, మీ అమ్మాయి గారు పుణ్యమా అంటూ మీ ఇద్దరు కనెక్షన్లు టెన్షన్ లో పడ్డాయండి. అంటే మీ అమ్మాయి గారు రాజాతో గొడవ పడ్డారండి, పైగా కోర్టులో కేసు కూడా వేశారండి. అలాగా ఇక్కడెక్కడ ఉందండి? కోర్టులో ఉంది. జబ్బజరపు ఝాన్సీ రాణి, జబ్బజరపు ఝాన్సీ రాణి.